అందరికీ నమస్కారము. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, దృష్టికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఆ మంత్రం వచ్చేసరికి కనుదృష్టి బాల పాపల దృష్టి, పోరాణి వాణి ఇంట భోజనము చేసిన దృష్టి, పామై కరిచే విషమై తలకెక్కే, పొరుదృష్టి పోయినట్టేపో అగదృష్టి అటేపో, పోకపోతే నీ గురువు పాదములు విడిచినట్టే అనేటువంటి మంత్రాన్ని కనుక, ఇది చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రం అండి. ఇది వచ్చేసరికి 1108 సార్లు కనుక మీరు కనుక చేసినట్లయితే దాని ప్రభావం అనేది మీకు అర్థమైపోతుందండి. అంతేకాకుండా ఎవరైనా సరే మీ దగ్గరికి కనుక దృష్టి ప్రభావానికి లోనే కనుక మీరు కనుక వచ్చినట్లయితే, ఖచ్చితంగా స్వచ్ఛమైనటువంటి పసుపుతోటి కనుక 21 సార్లు కనుక మంత్రించి కనుక వాళ్ళకి ఆ పసుపు బొట్టి పెట్టినట్లయితే, ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఆ దృష్టి తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ దృష్టి అయినా సరే పామై కరిచే విషమై తలకెక్కే అని చెప్పేసి ఆ వాక్యంలో ఉంది కదా, అంత ప్రమాదకరమైనటువంటిది దృష్టి ప్రభావం అండి. అందువలన మీకు ఈ వీడియో ద్వారా నేను ఈ మంత్రాన్ని, బహు పురాతనమైనటువంటి ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నానండి. కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మనసిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.